సరసిజ హోలీ శుభాకాంక్షలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ఘనంగా హోలీ వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు. పండగ పూట విషాదం, ఇద్దరు కూతుళ్లతో పాటు చెరువులో దూకి తల్లి ఆత్మహత్య. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటేనే భవిష్యత్. ట్రైనింగ్ సెంటర్ ను సందర్శించిన నాబార్డు అధికారులు. జగిత్యాల జిల్లాలో స్వామి పరిపూర్ణానంద పర్యటన, ఆలయ నిర్మాణానికి భూమి పూజ. హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో హోలీ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. చిన్న పెద్ద తేడా లేకుండా వేడుకల్లో పాల్గొన్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులకు రంగులు పూసి శుభాకాంక్షలు చెప్పుకున్నారు. ఈ హోలీ ప్రతి ఒక్కరి జీవితంలో రంగులు నింపాలని పలువురు ఆకాంక్షించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో హోలీ సంబరాలు ఘనంగా జరుపుకున్నారు. కార్పొరేషన్ పరిధిలోని పలు కాలనీలలో సింగరేణి కార్మికులు, మహిళలు, చిన్నారులు ఉదయం నుండే రోడ్లపైకి వచ్చి ఒకరిపైన మరొకరు రంగులు చల్లుకున్నారు. మిత్రులు, శ్రేయోభిలాషులకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. స్థానిక 40వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ ఆధ్వర్యంలో గత రాత్రి కామదహనం చేశారు. నిజంగా హోలీ బ్రహ్మాండంగా సుయోజితంగా కలిసి చేసుకుంటున్నాము. ఇక్కడ అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. పార్టీలకు సంబంధం లేకుండా పండుగ అంటే ఒక కుటుంబం, ఒక స్నేహితులుగా అవి కలిసిమెలిసి ఈ గోదారకల పట్టణంలో ఏ కార్యక్రమం జరిగినా, ఏ పండుగ జరిగినా హిందువులు కానీ, ముస్లింలు కానీ, క్రిస్టియన్స్ కానీ అందరం కలిసిమెలిసి హోలీ సందర్భంలో కూడా అన్ని రాజకీయ పార్టీలు అందరం స్నేహపూర్వకంగా కావడం జరుగుతుంది. ఈరోజు గోదారకల పట్టణంలో ఘనంగా హోలీ సంబరం చేసుకుంటాము. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగరేణి బొగ్గుగని కార్మిక వాడల్లో ఇవాళ హోలీ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని సంతోషంగా గడుపుతూ ఉన్నారు. కరోనా గత రెండేళ్లుగా అనేక ఇబ్బందులు పెట్టడం వల్ల ప్రజలు బయటికి రావడానికి, కాలు ఇంటి నుండి బయట పెట్టడానికి భయపడ్డ చోట ఇవాళ ఆడ మగ తేడా లేకుండా ప్రజలందరూ కూడా సంతోషంగా ఈ హోలీ పండుగను జరుపుకుంటా ఉన్నారు. రంగులు పూసుకొని, రంగులు చల్లుకొని, రంగులు చిమ్ముకుంటూ ఇవాళ కార్మిక వాడల్లో పర్యటిస్తూ ఉన్నారు. అదే రీతిన ఈ రంగులన్నీ కూడా హరివిల్లై ఈ వాళ్ళ జీవితాల్లో వెలుగులు నింపాలని ఆకాంక్షిస్తున్నారు. ఆ దిశగా మనం అందరం నిలబడదాం. తెలంగాణను, ఈ దేశాన్ని అభివృద్ధి పదవులు నడిపించుకుందాం. హ్యాపీ హోలీ. పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో హోలీ సంబరాలు అంబరాన్నంటాయి. జిల్లా కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో వివిధ స్థాయిలకు చెందిన అధికారులు, సిబ్బంది ఒకరిపైన మరొకరు రంగులు చల్లుకొని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. డప్పు వాయిద్యాల మధ్య నృత్యం చేశారు. ఈ వేడుకల్లో ఏసీపీ సారంగపాణి, సీఐలు ప్రదీప్ కుమార్, అనిల్,
ఎస్ఐలు రాజేష్ ఉపేందర్ మహేందర్ రాజవర్ధన్ మౌనికతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఓదెల మండలంలోని పలు గ్రామాలలో హోళీ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఉదయం నుంచే మండలంలోని పలు గ్రామాల్లోని మహిళలు చిన్నారులు యువకులు రోడ్లపైకి వచ్చారు. ఆనందోత్సాహాల మధ్య రంగులు చల్లుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో హోళీ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. చిన్నారులు యువకులు మహిళలు ప్రజాప్రతినిధులు ఒకరిపైన మరొకరు రంగులు చల్లుకుని శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు యువజన సంఘాలు మహిళా సంఘాలు పాల్గొన్నాయి. మేమందరం కూడా ఏకమై మా ఇంటి వద్ద అందరం హోలీ సెలబ్రేషన్ చేసుకున్నాము. ఈ హోలీ ఎంత కలర్ఫుల్గా ఉంటుందో ప్రతి ఒక్కరి లైఫ్ అందరూ హ్యాపీగా కలర్ఫుల్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ హోలీ టు ఆల్. అందరికీ నమస్కారం. ఈరోజు హోలీ సంబరాల్లో పాల్గొనుకుంటున్నటువంటి గ్రామ ప్రజలు, అదేవిధంగా ముఖ్యంగా యువకులు ఉత్సాహంగా హోలీ సంబరాల్లో మునిగి తేలుతున్నారు. వాళ్ళందరికీ కూడా హోలీ రంగీలి రంగురంగుల హరివీలతో ఈ సంవత్సరం అంతా కూడా అందరూ బాగుండాలని, కలకలం అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ, అదేవిధంగా దేశవ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా జరుపుకునే హోలీ సంబరాలను బొయినపల్లి గ్రామ ప్రజలు ఉత్సాహంగా జరుపుకున్నారు. అందరికీ మరొకసారి హోలీ శుభాకాంక్షలు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో హోలీ వేడుకలు జరుపుకున్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గోస్కుల రవి, మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డం హనుమాన్లు ఆధ్వర్యంలో వేములవాడ రూరల్ సీఐ బన్సీలాల్, టౌన్ సీఐ వెంకటేష్ పలువురు సర్పంచ్లకు రంగులు పూసి శుభాకాంక్షలు తెలిపారు. మండల ప్రజలందరికీ, యువకులకి, ప్రజాప్రతినిధులందరికీ మరియు మహిళలకి, విద్యార్థులకి, విద్యార్థినులకి అందరికీ, ప్రతి ఒక్కరి మా యొక్క వేములవాడ రూరల్ పోలీస్ తరఫున హోళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అందరూ ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అందరూ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, అందరితో మంచిగా హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో నిర్వహించిన వేడుకల్లో వివిధ పార్టీల నాయకులు, జర్నలిస్టులు సందడి చేశారు. కరోనా కారణంగా రెండేండ్ల తర్వాత రెట్టింపు ఉత్సాహంతో యువత, చిన్నారులు సంబరాల్లో పాల్గొన్నారు. ఒకరిపైన ఒకరు రంగులు చల్లుకుని పండగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య, సింగిల్ విండో అధ్యక్షులు గుండారపు కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు యడ్ల లక్ష్మణ్, పట్టణ శాఖ అధ్యక్షులు బండారి బాలరెడ్డిలు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో హోళీ సంబరాలు అంబరాన్నంటాయి. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరూ రంగుల వేడుకల్లో పాల్గొన్నారు. రుద్రంగి గ్రామ ప్రజలకి హోళీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. గత 2 సంవత్సరాల నుంచి హోలీ పండుగ సరిగ్గా జరుపుకోలేకపోయాం. ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది ఇలా జరుపుకోవడం. అలాగే అందరూ
కుల మతాలకు అతీతంగా ఇలాంటి పండుగలు జరుపుకొని అందరూ సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను। करीमनगर जिला मानकोंडूर मंडल में पल ग्रामालो होली वेडुकल जरुपुकुन्नारु। युवकुलु प्रजा प्रतिनिधुलु महिलालु चिन्नार्लु ओकरिपैन ओकरु रंगुलु चल्लुकोनी पंडग शुभाकांक्षलु चेप्पुकुन्नारु। ई वेडुकल्लो आया ग्रामाल सर्पंचुलु उपसर्पंचुलु एंपीटीसीलु पाल्गोन्नारु। जिला कालवश्रीरामपुर मंडल में होली वेडुकलु घनंगा निर्वहिंचारु। चिन्ना पेद्दा तेडा लेकुंडा संबराल जरुपुकुन्नारु। ओकरिकि ओकरु रंगुलु चल्लुकुंटू शुभाकांक्षलु तेलियजेशारु। रायपेटलो जेडपीटीसी वंगल तिरुपति रेड्डी मंगपेटलो एंपीपी नूनेटि संपत् होली वेडुकल्लो पाल्गोन्नारु। पंडग पूट विषादं नेलकొంది। चेरुवुलो दूकी इद्दरु चिन्नारलतो सहा तल्ली आत्महत्यकु पाल्पडिंदि। राजन्न सिरिसिल्ल जिल्ला गंभीरावपेट मंडलं कोत्तपल्ली परिधिलो जरिगिन ई घटन स्थानिकंगा विषादं निंपिंदि। ग्रामानिकि चेंदिन सुरेख तन इद्दरु कूतुळ्ळतो कलिसि स्थानिक ऊर चेरुवुलो दूकि आत्महत्य चेसुकुंदि। कागा कुटुंब कलहालतो आमे ई दारुणानिकि पाल्पडिनट्लुगा समाचारं। महिला साधिकारतकु तम वंतु सहकारं अंदिस्तुन्नट्लु चेप्पारु नाबार्डु सिरिसिल्ल जिल्ला अधिकारी मनोहर रेड्डी। राजन्न सिरिसिल्ल जिल्ला तंगल्लपल्लिलो नाबार्डु वारी सौजन्यंतो एर्पाटु चेसिन शिक्षण कार्यक्रमान्नि आयन संदर्शिंचारु। महिळलकु दिशा निर्देशं चेशारु। शिक्षण कार्यक्रमान्नि सद्विनियोगं चेसुकोवालनि सूचिंचारु। राजन्न सिरिसिल्ल जिल्ला तंगल्लपल्लिलो नाबार्डु वारी सौजन्यंतो टैलरिंग फ्याशन डिजैनिंग पै एलईडीपी शिक्षण कार्यक्रम निर्वहिस्तुन्नारु। ఈ శిక్షణ కార్యక్రమాన్ని నాబార్డ్ జిల్లా అధికారులు పరిశీలించారు। ఈ సందర్భంగా మహిళలు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తులను పరిశీలించారు। జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ అధికారి పి సంపత్ కుమార్ ఆధ్వర్యంలో మహిళలు గత 15 రోజులుగా శిక్షణ తీసుకుంటున్నారు। మహిళలు తయారు చేసిన ఈ బాగున్నాయని ప్రశంసించారు। ఈ సందర్భంగా జిల్లా అధికారి పి మనోహర్ రెడ్డి ఎల్డీఎం గంగారెడ్డిలు మాట్లాడారు। మహిళలు తమ కాళ్ళ మీద తాము నిలబడేలా నాబార్డ్ ఆధ్వర్యంలో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు। మహిళలు అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు। నైపుణ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని చెప్పారు। శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు। ట్రైనర్స్ అలేఖ్య మనీష సుమలతలను అభినందించారు। ఈ కార్యక్రమంలో మహిళలు నాబార్డ్ సిబ్బంది పాల్గొన్నారు। చాలా మంది వాళ్ళ హస్బెండ్స్ బయట వర్క్ చేస్తుంటారు। మీ పిల్ల స్కూల్కి వెళ్తారు। మీకు వెళ్ళిన తర్వాత మనకు 9 నుంచి సాయంత్రం 4 వరకు మనకు కొంచెం టైం ఉంటది। ఆ లీజర్ పీరియడ్ లో మీరు కొంచెం వేరే పని చేసుకున్నా గాని ఏదైనా బీడీ ఇన్రోల్ ఇన్రోల్ బిల్ చూస్తామమ్మా ఇన్రోల్ చూస్తారు। దానివల్ల మీకు ఉన్న ఆదాయం ఎక్కువ వస్తుందా ఆలోచించండి। దానివల్ల మీకు ఉన్న ఆదాయం ఎక్కువ వస్తుందా మా అంటే మీకు 3000 4000 అంటే ఎక్కువ రాదు। అంటే ఇంట్లో కూర్చొని పని చేస్తాం గాని ఆ పని బదులు ఈ పని చేస్తే మీకు కనీసం ఒక 20000 మిగులుతుంది। ఇప్పుడు లేడీస్ ఎవరైనా సరే ఒక పెళ్ళికి వెళ్తున్నారంటే వాళ్ళ చీరకు ఎంతైతే ఖర్చు పెడుతున్నారో జాకెట్ కూడా అంతే ఖర్చు పెడుతున్నారు రావట్లేదు। రెండోది ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ అప్రెల్ పార్క్ అని మీకు ఐడియా ఉందా పెద్దూరు దగ్గర ఒక పార్క్ పెట్టారు। అందులో ఆల్రెడీ 1000 మందికి శిక్షణ ఇస్తున్నారు। ఆల్రెడీ ఇచ్చారు। ఆల్రెడీ ప్రొసెస్ స్టార్ట్ అవుతుంది। ఇప్పుడు మీరు ఇక్కడ ఆల్రెడీ ఇందులో మీరు ట్రైనింగ్ తీసుకున్నారు కాబట్టి ఒకవేళ మీరు వాళ్ళకి బస్సు కూడా ఇస్తున్నారమ్మ ఆల్రెడీ బస్సు కూడా ప్రొవైడ్ చేస్తున్నారు। చుట్టుపక్కల అన్ని విలేజ్ వెళ్తున్నాయి। మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళతో ఒకసారి మాట్లాడి సమ్మక్క సారలమ్మ జాతరను ప్రపంచంలో అతిపెద్ద వేడుకగా అభివర్ణించారు స్వామి పరిపూర్ణానంద। జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాం రాజపల్లిలో ఆయన పర్యటించారు। శ్రీ విశ్వేశ్వర స్వామి మహాపీఠంలోని శ్రీచక్ర ఆలయానికి భూమి పూజ చేశారు। భారతీయ సంస్కృతి సాంప్రదాయాల గొప్పతనాన్ని భక్తులకు వివరించారు। జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం కొత్తదాం రాజపల్లిలో స్వామి పరిపూర్ణానంద పర్యటించారు। స్థానిక శ్రీ విశ్వేశ్వర మహాపీఠంలోని శ్రీచక్ర ఆలయానికి ఆయన భూమి పూజ చేశారు।
ఈ సందర్భంగా భక్తులకు సందేశం ఇచ్చారు. సమ్మక్క సారళమ్మ జాతర తెలంగాణ కుంభమేళగా పేరుగాంచిందన్నారు. ఈ జాతరకు వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తారని వివరించారు. సమ్మక్క సారళమ్మ సాక్షాత్తు పార్వతీ లక్ష్మీ స్వరూపాలన్నారు. కానీ వారిని చిన్నజీయర్ స్వామి ఏదో అనేశారని తెలిపారు. ఆకలితో ఉన్నవారి కడుపు నింపడం భారతీయ సంస్కృతిలో భాగమన్నారు. నిర్మాణం పూర్తి అయ్యాక మరోసారి ఆలయాన్ని సందర్శిస్తానని తెలిపారు. సాక్షాత్తు పార్వతి లక్ష్మీ స్వరూపాలు, అందుకనే వాళ్ళు అదృశ్యమైనప్పుడు పసుపు కుంకుమగా మారిపోయారని, వాళ్ళ గురించి ఈరోజు ఎక్కడెక్కడ మహారాష్ట్ర అడవులు ఏంటి, అసలు మనందరికైతే ఫోన్లు ఉన్నాయి చెప్పుకుంటా, అదే స్వామిజీ వస్తున్నారు మీరు రెండు చెప్తారు, బోర్డు వేస్తారు, ఫ్లెక్సింగ్ కడతారు, కానీ ఎక్కడో కొండల్లో ఉండేవాళ్ళు రెండేళ్లకి సరిగ్గా ఒకసారి జరుగుతుంది. ప్రతి రెండేళ్లకి జరిగే ఆ రోజు వాళ్ళకి ఏంటి ఎలా తెలుసు, వాళ్ళకి ఎవరు ఫోన్లు చేస్తారు, అక్కడ ఏం నెట్వర్క్ ఉండదు, సెల్ టవర్లు ఉండవు, పనిచేయవు, పోస్టర్లు వస్తారు, కర్ణాటక కొండల నుంచి వస్తారు, ఎటు పడితే అవి ఛత్తీస్గఢ్ కొండల నుంచి వస్తారు, అన్ని ప్రాంతాల నుంచి కొండల నుంచి అంత మంది వచ్చి ఆ సమ్మక్క సారక్క జాతరలో పాల్గొని వాళ్ళ ఆశీస్సులు పొందిపోతారు. ఇంత గొప్ప చరిత్ర అది. అది ప్రపంచంలో ఆ గిరిపుత్రులకు ఉండేటువంటి ఏకైక పండగ. ఎక్కడుంది, ఏ ప్రాంతంలో ఉంది, మన తెలంగాణలో. ఇది మనం ఎంత గొప్పవాళ్ళు. పౌర్ణమిని పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజామునే అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు పెద్దమ్మ తల్లిని దర్శించుకున్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని పెద్దమ్మ తల్లి ఆలయంలో లక్ష్మీ పౌర్ణమి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ అర్చకులు మదన్ శర్మ ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 16 రకాల వర్ణ ద్రవ్యాలు, పంచామృతాలు, వివిధ రకాల పండ్లతో అమ్మవారికి అభిషేకాలు చేశారు. 108 రజత పుష్పాలతో అర్చన నిర్వహించారు. అనంతరం లక్ష్మీదేవి హవనం చేశారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయ స్వామి దీక్షా పర్లతో పాటు మహిళలు పాల్గొన్నారు. కరోనా మహమ్మారి మళ్లీ రాకుండా ఉండేందుకు ప్రత్యేక పూజలు చేసినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ వేడుకలు వైభవంగా జరిపించారు. పలువురు ప్రముఖులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేపట్టారు. గంగాపుత్ర సంఘం మహాలక్ష్మి వీధివారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీ గట్ల మీరయ్య, కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని మొక్కజొన్న పొలాలను వ్యవసాయ శాస్త్రవేత్త శ్రావణి పరిశీలించారు. ఓ కంపెనీకి చెందిన విత్తనాలు సాగు చేయడంతో పాటు తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆమె క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు పంపనున్నట్లుగా వెల్లడించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం మద్దికుంట గ్రామంలోని మొక్కజొన్న పంటలను వ్యవసాయ శాస్త్రవేత్త శ్రావణి పరిశీలించారు. ఓ కంపెనీకి చెందిన విత్తనాలు సాగు చేయడంతో తాము తీవ్రంగా నష్టపోయామని పలువురు రైతులు జిల్లా వ్యవసాయ అధికారికి ఫిర్యాదు చేసే నేపథ్యంలో ఆమె క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. నివేదికను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు సదరు శాస్త్రవేత్త తెలిపారు. కాగా కంపెనీ ప్రతినిధుల మాటలు నమ్మి తాము తీవ్రంగా నష్టపోయామని అధికారులు స్పందించి తమకు పరిహారం అందేలా చూడాలని రైతులు కోరారు. మేము అగ్రికల్చర్ రీసెర్చ్ స్టేషన్ కరీంనగర్ నుంచి మొక్కజొన్నలో ప్రాబ్లం ఉంటే ఈ ఊరు వచ్చాము, రేగడ మద్దిగూడెం. సుమారు 60 ఎకరాల్లో ఆడ మగ మొక్కల్లో సమస్య ఉందని రైతులు కంప్లైంట్ ఇచ్చినారు. మేము అన్ని ఫీల్డ్స్ చూసాము, ప్రిలిమినరీగా అనాలిసిస్ చేసుకొని తొందరలో రిపోర్టు అందజేస్తాం. ఈరోజు నా రేగడ మద్దికుంట గ్రామంలో గత 3 రోజుల కిందట రేగడ మద్దికుంట రైతులు మొక్కజొన్నలో మరి ఈల్డింగ్ రాలేదు, ప్రసాద్ కంపెనీ మరి ఆర్గనైజర్స్ అదయ్యా అని చెప్పి
మాకు మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి సీడిచ్చి నష్టపరిచిండి అని చెప్పి మేము 3 రోజుల క్రితం డిఏఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. మరి వారు ఈరోజు మరి శాస్త్రవేత్తల బృందంతో పాటు మా ఏఓ గారు కూడా వచ్చి ఈ యొక్క పంటను పరిశీలన చేయడం జరిగింది. దీనిలో వారు జరిగినటువంటి నష్టాన్ని వారు గమనించినారు. గమనించి వారు పైకి మరి రిపోర్ట్ తయారు చేసి పంపిస్తున్నారు. దీంతోపాటు ఈ దీనిపైన మరి అధికారులు కానీ ప్రభుత్వం కానీ స్పందించి మా రైతులకు ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్పి వారిని మరి వేడుకుంటున్నాము. మరి ఈ రైతులు 60 ఎకరాల రైతులకు న్యాయం చేయకపోతే ఈ రైతులు ఇప్పటికే అధికంగా సుమారు ఒక్కొక్క రైతు 45 నుంచి 50 వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నష్టపోయి ఉన్నారు. రౌడీ షీటర్లు సత్ప్రవర్తనతో మెలగాలని సూచించారు పెద్దపల్లి డీసీపీ రవీందర్. గోదావరి ఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు సబ్ డివిజన్ పరిధిలోని పాత నేరస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డీసీపీ హాజరయ్యారు. పాత నేరస్తుల ప్రవర్తన, వారిపై ఉన్న పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తోటి వారితో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు. మళ్లీ ఎలాంటి నేరాలు గొడవలకు పాల్పడినా పీడీ యాక్టును ప్రయోగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ గిరిప్రసాద్, సిఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. వాళ్ళందరిపై కూడా తప్పకుండా కూడా ప్రాపర్ ట్రయల్ రన్ చేయించి కూడా వాళ్ళందరూ కూడా తప్పకుండా కన్విక్షన్ ఇచ్చే విధంగా మా వంతు ప్రయత్నం చేస్తాం. ఏదైనా సరే వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాంటి క్రైమ్లో కనుక ఇన్వాల్వ్ అయితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళపై అవసరమైతే మా సిపి గారి ఆదేశాల మేరకు పీడియాకి కూడా ఇంప్లిమెంట్ చేయడం కూడా వెనకడం. కాబట్టి వాళ్ళందరూ కూడా సత్ప్రతో మేలుగా మెలగాలని చెప్పి కూడా కోరుకుంటున్నాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కదంబాపూర్లో గొల్ల కుర్మల ఆరాధ్య దైవమైనటువంటి బీరప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్రతి ఏడాది హోలీ పండుగను పురస్కరించుకొని స్వామివారికి వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. పంటలు సమృద్ధిగా పండాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, రైతులు పాల్గొన్నారు. పాత ఊరు పోయింది, ఇప్పుడు అంటే పొలాలు చేసుకుంటారు. మేము రైతులు పొలాలు చేసుకుంటా అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం దేవుని మా తాతలు ఎట్లా చేసారు, మా తల్లి ఎట్లా చేసారు, మేము కూడా మా పిల్ల పాపలు పాడి పంటతో సల్లంగా ఉండాలని ప్రతి హోలీ నాడు ఈరాన్న దేవుని చేర్చి మేము అందరూ సంతోషం వ్యక్తం చేసి ఆ దేవుడు చేయడం జరుగుతుంది. ఎందుకంటే దేవుని చేసుకుంటే 10 సంవత్సరం మాకు కూడా పిల్ల కూడా పంటలు కూడా బాగా పండి సంతోషంగా మాకు బరకతిస్తాయి. ఆ దేవుని మేము ప్రతి సంవత్సరం మరవం. మేము మా పిల్ల పాపలు పాడి పంటతో అందరూ సల్లంగా ఉండాలని మేము రైతులందరం కలిసి ఈరాన్న దేవుని నాడు ప్రతి హోలీ నాడు ఈరాన్న దేవుని చేసుకుంటాం. పెద్దపల్లి జిల్లా ఓదెలలో గొర్ల కాపర్ల సంక్షేమ సంఘం జిల్లా శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. గొర్ల కాపర్లకు పలు సూచనలు చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బండ నిఖిల్ కుమార్, ఉపాధ్యక్షులుగా మైలగాని ఆగయ్య, వేల్పుల ఐలయ్యతో పాటు కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో గొల్ల కాపర్ల సంఘం జిల్లా అధ్యక్షులు వేల్పుల నాగరాజు, ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య, ఉపాధ్యక్షులు బత్తిని లక్ష్మణులు పాల్గొన్నారు. గొర్రెల కాపర్ల అవగాహన సదస్సు నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఇందులో వదిల మండల అధ్యక్షులుగా నిఖిల్ కుమార్ యాదవ్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. వారితో పాటు మండల పాలకవర్గాన్ని కూడా పూర్తిస్థాయిలో ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ జిల్లా పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ వారు రానున్న రోజులలో కూడా సంఘం బలోపేతానికి ఈ గొర్రెలకు అవగాహన వారికి సభ్యులకు తెలియపరచాలి. గోవధశాలకు తరలిస్తున్న 4 ఆవులను పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఓదెల మండలం కులనూరు నుంచి ఈ గోవులను తరలిస్తున్నట్లు డ్రైవర్ తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు వాహనాన్ని పోలీస్ స్టేషన్కు తరలించారు. గో సంరక్షణను ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకోవాలని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సూచించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నాగరాజు, సూర్యంలు ఉన్నారు. నేను మద్దిగుంట నుంచి సుందరవాదకు వెళ్ళే దారిలో రైలు గేటుకు ఇరువైపునున్న గేటు పడిన తర్వాత ఇక్కడ నేను వెళ్తుంటే గోవులు ఒక టాటేసి ట్రాలీలో వెళ్తున్నాయని చెప్పి నేను చూసి అక్కడ ముందు వచ్చి చూసేసరికి ఏంటంటే ఆవులు అది ప్రయత్నించేసరికి బండి స్టార్ట్ చేసుకుని ముందుకు పోయాడు. నేను ఆపేసి నా దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ చేసి అందరు వచ్చారు. ఎస్ఐసార్ కూడా కాల్ చేశాము, ఎంఆర్ కూడా కాల్ చేశాము. ఈ గోవులను కోతకు పంపిస్తున్నారు, అది చూడండి ఎంత ఇబ్బంది పడుతున్నాయి. ఇక్కడ ఎలాంటి వేపి లేకుండా ఎవరి దగ్గర ఉన్నారో చెప్పకుండా ఇవి తీసుకుపోయి గర్రపల్లి అంగట్లో వ్యాన్ ఎక్కించి కోతకు పంపిస్తా అని చెప్పి చెప్పాడు. అది కూడా రికార్డ్ అయి ఉంది. జై శ్రీరామ్. గర్రపల్లి ఎక్కిస్తారట కరీంనగర్, వీళ్ళది కరీంనగర్ గర్రపల్లిలో ఇవి తీసుకుపోయి ఎక్కిస్తా అని చెప్తున్నారు నాకు. అది కూడా రికార్డ్ చేశారు మా వాళ్ళు.
షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్ధమైంది. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండల పరిధిలో జరిగింది. చిన్న బొంకూరు గ్రామానికి చెందిన కాల్వల తిరుపతి రెడ్డి ఇంట్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఇంట్లోని వస్తువులతో పాటు బీరువాలోని బంగారం సైతం పూర్తిగా కాలిపోయినట్లుగా బాధితుడు తెలిపాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. సర్పంచ్ రాజు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. తల అగ్గిదలిగింది. వాహన నష్టం 15 లక్షలు అవుతుంది. సుమారు మృదులాల బంగారం అయింది. బట్టలు బాగా స్మాష్ అయిపోయినాయి. ఫ్యాన్, ఫ్రిడ్జ్ ఇవన్నీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సభ్యుల బృందం విజ్ఞానయాత్రలో భాగంగా విశాఖపట్నంలో పర్యటించింది. ఈ సందర్భంగా అక్కడి వ్యవసాయ ఉత్పత్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన వివరాలు జేడీఎం సుధాకర్ ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన్ను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ అన్నేడి మహిపాల్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, డైరెక్టర్లు పొన్నం చంద్రయ్య గౌడ్, న్యాలకొండ సంజీవరెడ్డి, నీలయ్య, గారిగంటి కుమార్ బాబు, ఎండి సర్వర్లు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనకాపల్లి వ్యవసాయ మార్కెట్ను సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ జరుగుతున్నటువంటి బెల్లం కొనుగోలు మరియు క్రయ విక్రయాలను చూడడము మరి పరిశీలించడం జరిగింది. అనకాపల్లి మార్కెట్ మరి సిబ్బంది కూడా వారు పూర్తిగా సహకరించినారు. వారికి ధన్యవాదాలు. ఈ యొక్క విజ్ఞానయాత్రలో భాగంగా విశాఖపట్నం వ్యవసాయ మార్కెట్ని వారి యొక్క రైతు బజార్ను కూడా సందర్శించడం జరిగింది. ఇప్పుడు అనకాపల్లి యొక్క మార్కెట్ సందర్శించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తుల మీద మరియు మార్కెట్ మీద ఎలా రైతులకైతే లాభం చేకూరాలనే ఒక ఉద్దేశంతో ప్రవేశపెట్టినటువంటి ఈ రైతు విజ్ఞాన యాత్రలో భాగంగా ఈరోజు మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈ మార్కెట్ సందర్శించడం జరిగింది. దీనికి మాకు నిర్దేశం చేసినటువంటి పెద్దపల్లి శాసన సభ్యులు హరితమిత్ర అవార్డు గ్రహీతైనటువంటి శ్రీ కాసన మారెడ్డి గారి యొక్క సూచన మేరకు ఈ యొక్క మార్కెట్ పరిశీలన చేస్తూ రైతులకు ఎలాంటి పనులు చేస్తే మార్కెటింగ్ ద్వారా ఇలా క్రయ విక్రయాలు చేస్తే లాభం చేస్తుందనే విధంగా ఈ యొక్క మార్కెట్లను అన్ని సందర్శించి రాన్న రోజులలో కూడా సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అక్కడ ఉన్నటువంటి మండలంలో రైతులందరికీ కూడా వారి యొక్క ప్రయోజనం మేరకు మేమందరం కూడా కృషి చేస్తామని బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా హోలీ వేడుకలు, అంబరాన్నంటిన సంబరాలు. పండగ పూట విషాదం, ఇద్దరు కూతుళ్లతో పాటు చెరువులో దూకి తల్లి ఆత్మహత్య. నైపుణ్యాలు మెరుగుపరుచుకుంటేనే భవిష్యత్. ట్రైనింగ్ సెంటర్ను సందర్శించిన నాబార్డు అధికారులు. జగిత్యాల జిల్లాలో స్వామి పరిపూర్ణానంద పర్యటన, ఆలయ నిర్మాణానికి భూమి పూజ. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.
We'll be right back.